బాగా చూడు ఈ సమాజంలో ఆడదానికి అన్యాయం చేస్తున్న అందర్నీ లాక్కొచ్చాను ఆకురవడి నుంచి అధికారుల వరకు అందర్నీ మున్సిపాలిటీ వాళ్ళు కుక్కల్ని పట్టుకున్నట్టు పట్టుకుని లాక్కొచ్చాను చూడు భారతి బాగా చూడు 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 భారతి గాంధీ ఇది చాలా అన్యాయం నీ భార్య చనిపోవడానికి కారణం వాళ్ళ ఐదుగురు నీకు మేమేం చేసామని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం చూసావా భారతి చూసావా వీడెంత పిచ్చి ప్రశ్న వేశాడో వాళ్ళేం చేయలేదంట కొత్త అమాయకుడు ఎంత అమాయకుడు అంటే వాడి దగ్గరికి ఒంట్లో బాగలేదని వచ్చే ఆడ పేషెంట్లకి మత్తు మందిచ్చి అనుభవించేంత అమాయకుడు పాపం ఈ డాక్టర్లు కూడా అమాయకులే నాలుగేళ్ల పిల్లని రేప్ చేసినా వీళ్ళకి తప్ప చాలనిపించదు పైగా రేప్ చేసిన వాళ్ళకి మగతనం లేదని దొంగ సర్టిఫికెట్లు ఇస్తారు డబ్బులు తీసుకుని చూడు భారతి చూడు వీళ్ళందరూ పేరు మోసిన న్యాయబద్ధులు ఇప్పటికి వీడు 68 వరకట్నపు చావుల్ని బాధించాడు ప్రతి కేసులోనూ భార్య గ్యాస్ లీక్ అయి చచ్చిపోయిందని స్టవ్ పేలి కాలిపోయిందని ప్రూవ్ చేశాడే తప్ప భర్తలు కాల్చి చంపారని ఎప్పుడూ ప్రూవ్ చేయలేదు అంత గొప్ప లాయర్ వీడున్నాడే వీడు 25 రేప్ కేసులు బాధించాడు రేప్ చేసిన ఎవరికీ శిక్ష పడకుండా చేశాడు అన్యాయం అంటూ ఏడ్చిన ఆడవాళ్ళని గుచ్చి గుచ్చి ప్రశ్నలేసి మరింత రేప్ చేశాడు వీడెవడో తెలుసా పెద్ద పోలీస్ ఆఫీసర్ వీడికి 25,000 కమిషన్ పడేస్తే చాలు వేసేల్ని పతివ్రతల్ని పతివ్రతలని వేసేల్ని చేసేస్తాడు వీడెవడో తెలుసా దొంగన వీడి పెళ్ళా మెడలో నెక్లెస్ చూడాలనుకుంటే ఒక లాకప్ డెత్ చేసేస్తాడు వీడి కూతురికి పెళ్లి చేయాలనుకుంటే మరొకరు కూతురి రేప్ కేసుని మాఫీ చేసేస్తాడు దీన్ని చూసావా ఆడది హాస్టల్ వార్డెన్ దిక్కుమొక్కులైన ఆడపిల్లల్ని ట్రాప్ చేసి పెద్ద పెద్ద వాళ్ళ మందు పార్టీకి మంచిగా పంపిస్తుంది దీని చూడు ఇదుందే చాలా మంచిది కూర్చోమంటే పడుకుంటుంది వీళ్ళు వీళ్ళు వీళ్ళని చూడు 10 ఏళ్ల పిల్లలు పేద పిల్లలు అనే కనికరం కూడా లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న పతివ్రతలు సాటి స్త్రీ అన్న జాలి కూడా ఉండదు వీళ్ళకి వీళ్ళని చూసావా వీళ్ళందరూ గొప్ప కాలేజ్ స్టూడెంట్స్ కాలేజీకి వచ్చే ప్రతి అమ్మాయిని నీ కొలతలెంత ఏ కంపెనీ బ్రావార్తావని ర్యాగింగ్ చేస్తారు వీళ్ళ చిత్రహింసలు భరించలేక 14 మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు అయినా వీళ్ళు ర్యాగింగ్ మానరు వీళ్ళున్నారే కట్నం కోసం పెళ్ళాల రక్తాలు తాగే పిశాచాలు పెళ్ళాన్ని పెట్రోల్ పోసి తగల పెడితే డబ్బు ఎక్కువ అవుతుందని కిరోసిన్ పోసి కాల్చి చంపే పిసినాలి మొగుళ్ళు వీడున్నాడే చాలా చిన్నపిల్లాడు 24 ఏళ్ళు 2 నెలలకోసారి ఊరు మారుస్తాడు ఊరితో పాటు పేరు మారుస్తాడు పేరుతో పాటు పెళ్ళాన్ని కూడా మారుస్తాడు ఇప్పటి వరకు 5 పెళ్ళాన్ని హతమార్చాడు వీళ్ళంతా బ్యూరోక్రాట్స్ ఉద్యోగం కోసం ఆడపిల్ల అప్లికేషన్ పెడితే చాలు చొంగ ఖర్చు చేసుకుంటారు భారతి వీళ్ళందరూ లంచంగా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు మంచం మీదకి వస్తే సరిపోతుందంటారు పడుకుంటే పడుకోపోతే వాళ్ళందరూ సరే మేమేం తప్పు చేసామని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం ఏమి చెయ్యలేదు ఏమి చెయ్యలేవు కూడా ఎరా నీ పెళ్ళాన్ని తీసుకుని సినిమాకి ఎడొస్తుంటే దానిలో ఇద్దరు రౌడీలు అటాక్ చేస్తే ఏం చేసావురా పిరికితనంతో పెళ్ళాను వదిలేసి పారిపోయావు తర్వాత శీలం పోయిందని వదిలేశావు ఎరా నీ కూతుర్నెవరో రేప్ చేస్తే వెళ్ళి రిపోర్ట్ చేయడానికి కూడా నీకు దమ్ములేదురా దాని నోరు మూసేసి ఇంట్లో పెట్టుకుంటావా నువ్వేంట్రా నీ చెల్లెల్ని ఎవడో కాలేజీలో అల్లరి చేస్తున్నాడని ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి చెప్తే వెళ్ళి 4 పీకలు పీక ఆ అమ్మాయిని కాలేజ్ మానిపిస్తావా అందుకేనా మీ అక్కయ్యలకి చెల్లెళ్ళకి అన్యాయాలు జరుగుతున్న నోరు విప్పలేని ఇలాంటి నపుంసకులు కూడా ఈ సమాజంలో ఉండడానికి వీల్లేదురా చూడు భారతి చూడు వీడు 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 వీళ్ళందరూ పాలిచ్చి పెంచిన ఆడదాన్ని పాలిస్తూ అవకాశం దొరికిన ప్రతి ఆడదాన్ని వశం చేసుకుని శవాన్ని చేస్తున్నారు అందుకే అందుకే వీళ్ళందరూ నీ కళ్ళ ముందే శవాలైపోతారు మా అందరు పురాణాలు చదువుతున్నావు నువ్వు ఎవరో పెద్ద నీచమంతుడువా వాళ్ళకే నీచంగా దౌర్జన్యంగా నువ్వు బతకలేదా డబ్బు కోసం మానా నువ్వు మాత్రం కక్కుతి పడలేదా మాకెంత చరిత్ర ఉందో నీకు అంతే చరిత్ర ఉంది అందుకే అందుకే మీతో పాటు నేను చేస్తాను నిన్నటిదాకా మానవతలు లేకుండా బ్రతికాను ఇవాళ మానవ బంబున మిమ్మల్ని చంపి నేను చేస్తాను చూడండి రా చూడండి
ఆగండి ఆగండి ఇక్కడి నుంచి మీరెవ్వరూ ఎవ్వరూ తప్పించుకోలేరు గాంధీ గాంధీ దయచేసి తోలు తమ్మద్దు గాంధీ గాంధీ మేము తెచ్చినంత మాత్రాన ఈ దేశం బాగుపడుతుందా మళ్ళీ మా లాంటి వాళ్ళు పుట్టరా పుట్టరు మీ జాబు చూసాక పుట్టడానికి భయపడతారు ఒకవేళ పుట్టినా వాళ్ళని చంపడానికి మళ్ళీ నాలాంటి వాళ్ళు పుడతారు దయచేసి వాళ్ళు చంపొద్దు కావాలంటే మాస్టర్ రాసిస్తాం నీకేం కావాలని ఇస్తాం ఏం కావాలన్నా ఇస్తారా అయితే ఇవ్వండి అర్ధరాత్రి ఒంటరిగా నగ్నంగా నడిచిన నా తల్లి శీలానికి సెక్యూరిటీ ఇవ్వండి కోర్టు ఒడిలో నా తండ్రి చేతిలో చంపబడ్డ నా అక్క మానానికి రక్షణ ఇవ్వండి నా కళ్ళు తెరిపించి నా కళ్ళ ముందే కళంకం పట్టిద్దరి చచ్చిపోయిన నా భారతికి ప్రాణం పోయ్యండిరా ప్రాణం పోయ్యండి ప్రాణం పోయ్యండి ప్రాణం పోయ్యండి ప్రాణం పోయ్యండి అంటే మమ్మల్ని చంపి నువ్వు మహాత్ముడు అయిపోతావు అనుకుంటున్నా గాంధీ పేరు పెట్టిన ప్రతివాడు గాంధీ అయిపోడు అవును నేను గాంధీని కాను తను బతుకుతూ పది మందిని బతికించమన్నాడు ఆ గాంధీ తను చస్తూ వందల మందిని చంపుతున్నాడు ఈ గాంధీ ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు ఆ గాంధీ చెంప మీద కొడితే వాడి చెంటాలు ఒలిచేయమన్నాడు ఈ గాంధీ చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు మాట్లాడొద్దు అన్నాడు ఆ గాంధీ చెడు సహించొద్దు చెడు భరించొద్దు చెడు మిగల్చొద్దు అన్నాడు ఈ గాంధీ ఇంతమందిని చంపడం అన్యాయం కాదు ఇదే న్యాయం బతికున్న గాంధీని రక్షించుకోలేని ఈ జాతి ఆయన చనిపోయాక వీధికి ఒక విగ్రహాన్ని పెట్టింది చివరికి దాన్ని కూడా రక్షించుకోలేక విగ్రహానికి ఇద్దరు పోలీసుల్ని ప్రొటెక్షన్ గా పెట్టాల్సిన కర్మ పట్టింది అందుకే ఇప్పుడున్న ఈ దేశానికి అలాంటి మహాత్ముడు కాదు కావాల్సింది అలాంటి పాపాత్ముడు మన దేశానికి కావాల్సింది స్వాతంత్రం కాదురా భయం పైన ఎక్కడో కైలాసంలో త్రిశూలం పట్టుకుని శివుడు కూర్చున్నాడు అంటే మీరు భయపడరు పాల సముద్రంలో సుదర్శన చక్రం పట్టుకుని విష్ణుమూర్తి పడుకున్నాడు అంటే మీరు పట్టించుకోరు ఆ దేవుళ్ళు పైన కాదురా మీ పక్కనే ఏకే బాడీసోన్ పట్టుకుని తిరుగుతున్నారు అంటే మీకు బ్రతుకు మీద భయం పుడుతుంది ప్రాణం మీద తీపి పుడుతుంది ఇన్నాళ్ళు చనిపోయిన వాళ్ళకి బ్రతికున్న వాళ్ళు తలకరువి పెట్టారు కానీ ఇవాళ బ్రతికున్న మీ అందరికీ చనిపోయిన నా భారత తలకరువి పెడుతుంది ఇదిగో భారతి వీళ్ళందరినీ నీ చేతులతో కసి తీరా చంపు తెగిపడ్డ వీళ్ళందరి తలకాయలు మొండాలు చూసి ఇలాంటి వాళ్ళు భయంతో వణికి చాలాలి ఆడవాళ్ళందరూ నిర్భయంగా తిరగాలి ఇదిగో చంపు చంపు భారతి